హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసరా పెన్షన్ తీసుకుంటున్నారో ఇక వారందరికీ శుభవార్త అయితే తీసుకొచ్చారు మన తెలంగాణ సీఎం కేసీఆర్ గారు. ఇక వారందరికీ 1000 రూపాయలు అనేది పెంచి మనకు పెంచిన పెన్షన్ 1000 రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు. అవి ఎవరికి ఇవ్వబోతున్నారు? మరి పెన్షన్ 1000 రూపాయలు రావాలి అంటే పెన్షన్దారులు ఏం చేయాలి, ఎప్పటి నుంచి ఇస్తారు అనేది వీడియోలో చెప్తాను. ముందుగా వీడియో చూస్తున్న వారు లైక్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి వీడియోను మిస్ కాకండి. ఇంకా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల ఆసరా పెన్షన్లు తీసుకుంటూ ఉన్నారు, ఈ పెంచుతూ ఇస్తూ ఉన్నారు మన సీఎం కేసీఆర్ గారు. ఇప్పటికే మనకు గతంలో పెంచడం జరిగింది. దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా వారందరికీ గతంలో ఇస్తున్నటువంటి 1000 రూపాయలకు 1000 రూపాయలు అనేది పెంచి అందరికీ 4016 రూపాయలను అయితే దివ్యాంగులకు ఇవ్వడం జరిగింది. ఇక తాజాగా ఎవరైతే వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, గీత కార్మికులు ఉన్నారో, చేనేత కార్మికులు, ఇలా రకరకాల కేటగిరీలకు చెందిన వారు పింఛన్ ఎవరైతే తీసుకుంటూ ఉన్నారో వారందరికి కూడా 1000 రూపాయలు అనేది పెంచబోతున్నారు అని చెప్పడం జరిగింది. ఇక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ 1000 రూపాయలను అనేది పెంచుతున్నట్లుగా విడుదల చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఇక రేపటి నుంచి కూడా 1000 రూపాయలు అనేది పెంచి వితంతువులు, దివ్య అలాగే వృద్ధులు, వికలాంగులు, ఇలా గీత కార్మికులు, కళ్ళు గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఇలా రకరకాల కేటగిరీల వాళ్ళకైతే 1000 రూపాయలు పెంచి 3016 రూపాయలను అయితే ఇవ్వబోతున్నారు. ఇది ఫ్రెండ్స్ మన వికలాంగ పింఛన్ కార్డుదారులకు సంబంధించిన వీడియో. వీడియో లైక్ చేయండి.